ఒక మెసేజ్ కూడా చెప్పాడు, ట్రూ లవ్ గురించి ఒకటి చెప్పాడు, అది చాలా బాగుంటుంది. మెయిన్ హైలైట్స్ అంటే, హైలైట్స్ అంటే ఏం లేదు, కామెడీ. ఫస్ట్ హాఫ్ మొత్తం కంప్లీట్ కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్ కూడా కొంచెం ఎమోషనల్ గా తీసుకెళ్తాడు. ఒక మినిమం గ్యారంటీ సినిమా బ్రో, సినిమా చాలా బాగా అనిపించింది నాకు అయితే. ముగ్గురులో ఎవరు కామెడీ బ్రో, ముగ్గురు ఒకరికొకరు తక్కువ కాదు. బలగం హీరో అయితే కొంచెం బాగుంది కూడా, ఎక్కడైనా చిల్లరగా దెయ్యండి మనం కామెడీ, ఇంతకుముందు చాలా సినిమాలు చూసాం కదా. అలా కాకుండా కొత్త జోనర్ లో దెయ్యాన్ని తీసుకొని లాస్ట్ క్లైమాక్స్ ఇంకొంచెం బాగా పెట్టింటే బాగుండు అనిపించింది. సిల్లీగా అయిపోయింది అనమాట, దెయ్యంతో పెళ్లి సంథింగ్ ఏదేదో అయిపోయింది. సినిమా ఓవరాల్ గా అయితే చాలా బాగుంది బ్రో. పిచ్చి పిచ్చి రివ్యూలు అనే నమ్మకండి, ఏదో బాగాలేదని చెప్తే ఫేమస్ అయిపోతుందని చెప్పి చెప్తారు తప్ప, సినిమాలో కంటెంట్ ఉంది. 300 రూపాయలు టికెట్ పెట్టి పోతే మంచిగా ఎంజాయ్ చేస్తారు. డబ్బులు మాకు నిజంగా చెప్తున్నాను, మంచి కామెడీ, మంచి ఫ్యామిలీ చూడొచ్చు బ్రో. సరే, ఏదో బాగాలేదని చెప్పిన మాట నమ్మకండి. శ్రీ విష్ణు సినిమాలు నిజంగా ఇంతకు ముందు వచ్చిన సినిమా ఏంటది, సామజ వర్గం ఉన్న రేంజ్ లోనే ఉంది. బజ్జు లేదు ఇంకా, శ్రీ విష్ణు చిన్న హీరో, అందరూ ఇప్పుడంతా రామ్ చరణ్ భక్తులే, పెద్ద పెద్ద సినిమాల మీద ఉన్నారు, ఎవరు చూస్తారు. కానీ ఎవడైతే 300 రూపాయలు టికెట్ పెట్టి వస్తాడో వాడు మాత్రం ఒట్టేసి చెప్తున్నా లాస్ వెళ్ళాడు బ్రో. నవ్వి 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 వెళ్తారు. నాకు ఒకటి అర్థం కాదు, నవ్వి అంతసేపు సినిమా ఎంజాయ్ చేసి వచ్చి బయటకు వచ్చి బాగాలేదంటారు ఏందన్నా, మినిమం కామెంట్ చేసి ఉండాలి. ఏదో క్లైమాక్స్ కొంచెం డల్ అయింది, అంత మాత్రం 80% సినిమా బాగాలేదని ఎలా చెప్తారు. సినిమా బాగుంది బ్రో, పిచ్ పూక్ రివ్యూలు అన్ని నమ్మకండి. అవును, లాస్ట్ లో పార్ట్ 2 ఉంది. సరేనా, చెత్త చెత్త రివ్యూలు, ఆ పెద్ద పెద్ద రివ్యూలు ఉంటారు కదా మన వాళ్ళు ఇంట్లో కూర్చొని మాట్లాడతారు మైదర్ రివ్యూ తొక్క తోలు, ఆ రేటింగ్ అన్ని నమ్మకండి అన్న. నార్మల్ ఆడియన్స్ సినిమాకి వచ్చి చూస్తే వాడికి తెలుస్తుంది సినిమా బాగుంది అన్న, అంతే. థ్యాంక్ యూ. రాహుల్ రామకృష్ణ ఈవెన్ ముగ్గురు అవుతారు సినిమా మొత్తం. హీరోయిన్ గారిది స్కోప్ తక్కువ ఉంటది, అంటే ఆల్మోస్ట్ శ్రీ విష్ణు గారికి ఉండే హీరోయినే జస్ట్ ఒక 30 to 20 minutes ఉంటుంది. ఆమె మీద మొత్తం ముగ్గురే సినిమా, మొత్తం ముగ్గురే కనిపిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఇప్పుడున్న ఏజ్ వాళ్ళు అయితే చూడొచ్చు అనమాట, అంటే ఈవెన్ టీనేజర్స్ గానీ యూత్ చూడొచ్చు బాగా. మరి పెద్దవాళ్ళు కొంచెం ఎక్కకపోవచ్చు, బట్ మిడిల్ ఏజ్ వాళ్ళకి అయితే ఎక్కుతారు. ఇక ఆల్మోస్ట్ ఆయన చూపించిందే కదా, బాగానే ఉంటది, కలుపుతాడు బాగానే. అలా కామెడీ లాస్ట్ లో ఒక మెసేజ్ కూడా చెప్పిండు, ఆ మెసేజ్ చాలా బాగుంటుంది. ఎలా అంటే ఒక ట్రూ లవ్ గురించి కూడా ఒక మెసేజ్ చెప్పాడు, ఆ మెసేజ్ కూడా బాగుంటుంది, డెఫినెట్ గా వర్క్అవుట్ అయింది. ఎవరిది, శ్రీ విష్ణు గారిది ఆల్రెడీ బ్రోచేవారు ఎవరు చూసాం కదా, సో అది బాగానే వర్కౌట్ అవుతుంది అనమాట డెఫినెట్ గా ముగ్గురికి. అండ్ ఇంకోటి ఏంటి, విష్ణు ట్రూ లవ్ గురించి అవి కూడా చెప్తాడు, బాగుంటుంది. ఇప్పుడున్న జనరేషన్స్ కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది, అంటే నవ్వుకోవడానికి ఒక ఫ్రెండ్స్ తోటి వచ్చి ఓకే నవ్వుకోవడానికి బాగుంటుంది. మరి పెద్ద వాళ్ళకి అయితే ఎక్కకపోవచ్చేమో కానీ, బట్ ఇప్పుడున్న జనరేషన్స్ కి అయితే గుడ్ బాగుంటుంది. యా ఫ్యామిలీ మూవీ అని చెప్పొచ్చు అనమాట, అంటే శ్రీ విష్ణు గారికి, దర్శన్, ఈ ప్రియదర్శి గారికి, వీళ్ళందరికీ ఫ్యామిలీ ఆడియన్స్ డెఫినెట్ గా ఉంటారు కాబట్టి ఎక్కడో చూడొచ్చు. కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని భయపెట్టే సీన్స్ ఉంటాయి, కొన్ని ఒక 2-3 సీన్స్ ఉంటాయి, అవి అవాయిడ్ చేస్తే చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట. రేటింగ్ ఏం లేదు, ఇట్స్ గుడ్, అంటే ఒక మంచి మూవీ చూసిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది మనకి.